రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలను వేధింపులకు గురి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు గురి చేసిన వారిని ప్రభుత్వ పరంగా కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలకు ఆత్మరక్షణ కోసం శిక్షణా శిబిరాన్ని చేపడతామన్నారు. మాకు ఒక హాస్టల్ బిల్డింగ్, పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్ కట్టించాలని చెప్పారు. తప్పకుండా కట్టిస్తానని చెప్పి నేను మాట ఇచ్చినాను. దాంతోపాటు మొత్తం జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్ ఏవైతే ఉన్నాయో, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అన్ని బాలికల హాస్టళ్లలో కూడా వెంటనే ఆత్మరక్షణకు సంబంధించి, సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా కోరడం జరిగింది. కొంతమంది మహిళా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ ఆఫీసర్స్, పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్పీ గారు కానీ ఇంకా ఇతరులు కానీ అవసరమైతే వారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో ఇక్కడికక్కడ శిక్షణ కార్యక్రమాలు కేవలం ఒకసారి అన్నట్టు కాకుండా నిరంతరాయంగా జరిగే విధంగా, ఆడపిల్లలు ఆత్మస్థైర్యం నింపే విధంగా, ఆత్మరక్షణ కోసం అవసరమైతే వారు వెంటనే అవసరమైతే అవతల వారు దాడి చేసినా, అవతల వారు వేధించినా తిరుగు సమాధానం బుద్ధి చెప్పే విధంగా, సమాధానం కూడా ఘాటుగా చెప్పే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వారు కూడా కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. అదే రకంగా కొంతమంది అమ్మాయిలు ఎవరైతే హాస్టల్ వదిలిపెట్టిపోయారో వారు కూడా తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు. వారికి అందరూ కూడా వచ్చారని చెప్తా ఉన్నారు, కాబట్టి వారికి ఎగ్జామ్స్ కూడా తొందరలో ఉన్నాయి. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ అంశాన్ని అమ్మాయిలు, ఎందుకంటే వారి చదువులకు సంబంధించిన మరి టైం కూడా దగ్గర పడతా ఉంది, పరీక్షల సమయం కూడా దగ్గర పడతా ఉంది, కాబట్టి సభ్య సమాజంలో ఎవరైనా సరే ఇట్లాంటివి ఆమోదించరు, ఎవరైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలని, ఇట్లాంటి దుర్మార్గాల్ని సహించరు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఆ అమ్మాయిలు వారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ అంశాన్ని ఇంతకంటే రాజకీయం చేయవద్దని చెప్పి కూడా నేను కోరుతూ, ఎందుకంటే వేరే ఉద్దేశం కాదు, రాజకీయం చేయవద్దని కోరడంలో వేరే ఉద్దేశం కాదు, కాకపోతే ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకూడదు సందేశం పోవాల్సిందే. ఆ దుర్మార్గం